కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సీట్లు రాకున్నట్టయితే ఏం చేయాలనే ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ ఒకసారిగా ప్లాన్ చేస్తోంది దీనికి సంబంధించి క్యాంపు రాజకీయాలకు కూడా కాంగ్రెస్ పార్టీ తెరలేపు విధంగా ప్లాన్ చేస్తోంది ఇందులో భాగంగానే కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్లాన్ లో సిద్ధం చేసుకోనుంది విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ఎటు చూసినా కూడా ఒకవేళ హంగ్ దిశగా లేకుంటే పూర్తి స్థాయి మెజార్టీ రాకున్నటువంటి సిచువేషన్ చూస్తా ఉన్నాం ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ కనుక పూర్తి స్థాయి మెజార్టీ రాకున్నట్లయితే డెబ్బై సీట్లు రాకున్నట్లయితే ఏం చేయాలని ఒక ప్లాన్ లో భాగంగా క్యాంప్ రాజకీయాలకు తెరలేప్తోంది ఇందులో భాగంగానే ఎవరైతే గెలిచే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ వెంట కొంతమంది ఇద్దరు కోఆర్డినేటర్లకు కూడా సిద్ధం చేసింది ఆ కోఆర్డినేటర్ల యొక్క బాధ్యత ఎమ్మెల్యే గెలిచాడు అని మూడవ తారీఖున ఒక సర్టిఫికేట్ రాగానే వెంటనే క్యాంప్ కి తీసుకొచ్చే విధంగా కర్ణాటకలో ప్లాన్ చేసింది క్యాంప్ రాజకీయాలకు సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి లేకపోతే కాంగ్రెస్ పార్టీ సొంత నాయకుల మీద నమ్మకం లేకుండా ఉండిపోయింది అనే ఒక సిచువేషన్ ఒక ప్రశ్న తలెత్తుతోంది ఇందుకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి కృష్ణమోహన్ అని ఎస్ కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలగానే వెంటనే క్యాంపులకు సంబంధించి ఒకరకొని ఏదో ఎజెండాను స్టార్ట్ చేసింది ఎందుకు క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెరలేపుతున్నట్టుగా అంటే బేసిక్గా మనోజ్ వ్యవహారంలో చూసుకుంటే ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ మధ్య అంటే నిన్న హోరాహోరీగా ఎలక్షన్ జరిగింది ఎగ్జిట్ పోల్స్ కానీ చూస్తే అన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా ఒక పార్టీకి బీఆర్ఎస్కి స్పష్టమైన మెజార్టీ ఇస్తుంటే కొన్ని కాంగ్రెస్కి స్పష్టమైన మెజార్టీ ఇస్తున్న నేపథ్యం ఈ యాంగిల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ లీడర్లు కూడా చెప్పారు మా దగ్గర యాభై తొమ్మిది అరవై సీట్లు కాక యాభై తొమ్మిది మా దగ్గర ఎవరు ఉండరు దాదాపుగా ఒక ఇరవై మంది వెళ్ళిపోతారని అని చెప్పి కోమటిరెడ్డి మాట్లాడిన నేపథ్యం కూడా మనం చూసాం అంటే తెలుసు ఇక్కడ ఏం జరగబోతుంది ఒకవేళ టైట్ ఫైట్గా జరిగి హంగు దిశగా ఏర్పాటు చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు కొందరు బీఆర్ఎస్కి టచ్లో ఉంటారనే విషయాన్ని కూడా ముందుగానే కాంగ్రెస్ పార్టీ ముందుగానే గ్రహించింది కాబట్టి ఇప్పుడు టికెట్ల విషయంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన కొంత కోవట్లు కాంగ్రెస్లో ఉన్నారనేది ముందుగా మాట్లాడుకుంటున్నారు నేపథ్యంలోనే కాబట్టి సో వీళ్ళందరినీ జరిగి ఏ ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే అంశం మీద ఒక స్పష్టమైన ఒక అవగాహనతో కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్లాన్ చేసుకుంటుంది అందుకే క్యాంపు రాజకీయాలకి తెరలేపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ క్యాంపు క్యాంపు రాజకీయాలకి తరలించే ప్రయత్నంలో మొత్తం బాధ్యత అంతా కూడా డీకేకి ఇచ్చిన పరిస్థితి ఎందుకంటే గతంలో నిన్న మొన్న కాంగ్రెస్ ఎన్నికల్లో కర్ణాటక జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ స్పష్టమైన మెజార్టీ రాకపోతే కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నాడు తెలంగాణకి తరలించే విధంగా ఇక్కడ రెండు మూడు హోటళ్లు కూడా బుక్ చేసి అవసరమనుకుంటే అక్కడ పూర్తి మెజార్టీ రాకపోతే కాంగ్రెస్ లీడర్లను కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ లీడర్ అందరినీ కూడా హైదరాబాద్కి తరలించాలని ఒక ప్రయత్నం అయితే చేశారు కానీ ఎప్పుడైతే హైదరాబాద్కి సంబంధించి అక్కడ కర్ణాటకలో ఫుల్ లెంత్ మెజార్టీ వచ్చేసింది కాబట్టి ఇంకా అవసరం లేకుండా పోయింది అంటే వాళ్ళు క్యాంప్కి హైదరాబాద్కి తీసుకురావాల్సినంత అవసరం లేకుండా పోయింది సో కానీ ఇక్కడ మాత్రం రేపు మూడవ తారీఖు కౌంటింగ్ తర్వాత కొన్ని లెక్కలు తెలిసిపోతాయి పూర్తిగా కూడా అందరు జాతకాలు బయటపడతాయి కాబట్టి సో ఇప్పటి నుంచే కొంత సిద్ధంగా ముందుగానైతే కర్ణాటకలో కొన్ని రైలు కొన్ని వ్యాపారాలు తర్వాత కొన్ని హోటల్స్ను వీటన్నిటిని కూడా అక్కడ చాలా జాగ్రత్తగానే ముందుగానే బుక్ చేసి పెట్టారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రతి కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇద్దరు కోఆర్డినేటర్లు ఉంచారు ఎందుకంటే ఈ కోఆర్డినేటర్ల బాధ్యత ఏంటి ఎవరైతే కాంగ్రెస్లో ఎవరితో టచ్లో ఉన్నారు లేదు వాళ్ళు కాంగ్రెస్ లీడర్తోనే ఉన్నారు ఒకవేళ గెలిచిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు బాధ్యతలు వాళ్ళిద్దరు గెలిచిన అభ్యర్థుల్ని వెంటనే తీసుకుని వెళ్ళి క్యాంపులోకి చేర్చడం అంటే తమ ఎమ్మెల్యేలను జాగ్రత్త పరుచుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ఇప్పటికే స్టార్ట్ చేసిందో ఆ దిశగానే నిన్నటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలను కావచ్చు లేకపోతే కొంతమంది కీలక నేతలందరూ కూడా తమ తమ కొంతమందికి కొన్ని లీడర్లని ఒప్పచెప్పి అంటే అభ్యర్థులు ఎవరైతే పోటీలో దిగారో వాళ్ళందరూ వీళ్ళకి టచ్లో ఉండాలనే ఒక దిశానిర్దేశం కూడా రాత్రి జరిగింది కాబట్టి ప్ర ఒక్క ఒక ఇంపార్టెంట్ లీడర్కి ఈ బాధ్యత తీసుకున్న ఇంపార్టెంట్ లీడర్కి వీటితో పాటు కర్ణాటక నుంచి వచ్చిన కొంతమంది కోఆర్డినేటర్లను కూడా కొన్ని బాధ్యతలను అప్పు చెప్పారు సో ఈ యాంగిల్లో ఇంకా ఖచ్చితంగా క్యాంపు కార్యాలకి తరలేసే పరిస్థితి అయితే ఉంటుంది కారణం ఏంటంటే ఒకవేళ ఫుల్ అంత మెజార్టీ వస్తే దాదాపుగా డెబ్బై కానీ వస్తే ఇంకా ఎమ్మెల్యేలు ఎక్కడికి పోవాల్సిన పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు కానీ రాకుండా నలభై నలభై ఐదు లేదు యాభై యాభై ఐదు అట్లా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో ఏవైతే సర్వేస్ వస్తున్నాయో కొన్నేమో ఏమో కి ఫేవర్గా ఇస్తున్నాయో కొన్నేమో కాంగ్రెస్ కి ఫేవర్గా ఇస్తున్న నేపథ్యంలో కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడింది ఈ నేపథ్యంలోనే సో తమ అభ్యర్థులను గెలిచిన అభ్యర్థులను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఆ బాధ్యతలో భాగంగానే ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా డీకేకి ఒప్ప చెప్పారు కర్ణాటక సంబంధించిన డీకేకి ఒప్ప చెప్పారు డీకే ఇప్పుడు ఈ ఆహారాన్ని అంతా కూడా బాధ్యత తీసుకుంటున్నారు అందుకే ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ బెంగళూరులో ఉన్న కొన్ని హోటల్స్ అలాగే కొన్ని వాళ్ళకున్న కొన్ని కొన్ని బంగ్లాలు ఇవన్నిటిని కూడా వాటన్నిటిని కూడా గుర్తుపెట్టారు వాటన్నిటిని కూడా సిద్ధం చేసి పెట్టారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏం జరిగినా ఒకవేళ ఫుల్ లెంత్ మెజారిటీ కానీ వస్తే ఇక్కడ నుంచి ఏ కాంగ్రెస్ లీడరు బయటకు వెళ్ళాడు కానీ మధ్యలో పోటాపోటీగా కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరినీ తరలించే ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఇప్పటికైతే పలు వార్తల్లో కూడా చూస్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి కొంతమంది నిర్ధారణ కూడా వచ్చారు సుమారుగా యాభై యాభై ఐదు మంది వరకు ఇప్పటికే ఒక ధీమాతో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే తరలించారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి దానిలో వాస్తవం ఎంత ఉంది అంటే ఒకటి ఇప్పటికీ తరలించిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే రేపు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎన్నికల రిజల్ట్స్ పత్రాన్ని స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది గెలుపుకు సంబంధించిన పత్రాన్ని ప్రతి ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కాకపోతే కొందరిని మాత్రం అంటే ఏదైతే దాదాపుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరినీ కూడా అభ్యర్థులందరినీ కూడా వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారు అంటే ఒక పది మందికి ఒక నాయకుడిని పది మందిని ఒక నాయకుడిని ఇట్లాగా వీళ్ళందరూ వాళ్ళతో టచ్లో ఉండాలి వాళ్ళ దగ్గరే వీళ్ళందరూ ఉండాలి అనే అంశాన్ని చాలా క్లియర్గా చెప్పినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్గానే అంటే ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్కి కింద ఒక నలుగురు ఐదు మంది అలాగే వాళ్ళతో పాటు కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రూప్ని ఒక పది మందిని కలిపి ఒక గ్రూప్ని ఈ కోఆర్డినేటర్లు తర్వాత లీడరు అక్కడ వీళ్ళందరినీ కూడా టచ్లో ఉంటారు ఎక్కడ బయటకు వెళ్ళొద్దు ఎక్కడికి బయటకు వెళ్లాల్సిన పని లేదు సో ఎన్నికల రిజల్ట్స్ వచ్చేంతవరకు కూడా ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికలని ఎందుకంటే కాంగ్రెస్ ఊహిస్తోంది ఖచ్చితంగా మేము అధికారంలో వస్తున్నామని అదే టైంలో బీఆర్ఎస్ చాలా స్పష్టంగా ఉంది ధీమాగా ఉంది మేము ఖచ్చితంగా వచ్చేసాం మూడో తారీఖు మా రిజల్ట్స్ మీరు చూస్తున్నారు అని కానీ ఎగ్జిట్ పోల్స్లో రెండు రకాలుగా రిజల్ట్స్ వస్తున్నాయి కొన్ని కాంగ్రెస్ పార్టీకి కొన్ని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులను కాపాడుకునే బాధ్యత మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ మీద పడింది కాబట్టి సో కాంగ్రెస్ లీడర్లు అప్రమత్తమయ్యారు పూర్తిగా కూడా కాంపకారాలకి సిద్ధమయ్యారు